ప్రధాని మోదీని బీజేపీ పార్టీని విమర్శించే హక్కు కేసీఆర్కి లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హన్మకొండలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారంటూ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు కానీ వైసీపీ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెబుతామంటూ పేర్కొన్నారు. పట్టభద్రులు మొదటి నుంచి కూడా బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తారంటూ కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందంటూ ఆయన స్పష్టం చేశారు. మీకు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు కానీ భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని విమర్శించేటట్టు నైతిక కుండలని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఏం చేశారు మీరు? కాంట్రాక్టర్ల మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా తెలంగాణ మీద వదిలారు మీరు. మీ ఎమ్మెల్యేలు కానీ మీ పార్టీ నాయకులు కానీ తెలంగాణ ఏ రకంగా మరి ప్రజలను బెదిరిస్తున్నారో, ఏ రకంగా ఒక భయంకర వాతావరణంతో తెలంగాణలో విద్యావంతులు మేధావులు అర్థం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. ఇదే రకంగా వీళ్ళ దోపిడి కొనసాగించాలా తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు ఆలోచన చేయాల్సిందే కోరుతా ఉన్నాను. ఉద్యోగుల గురించి చాలా మాట్లాడుతా ఉన్నాను. మీరు 7 సంవత్సరాలు అయింది కదా, ఒక్క టీచర్ ఉద్యోగమైనా ఇచ్చారా? డిఎస్సీ లేదు, లెక్చరర్ పోస్ట్ లేదు, ప్రొఫెసర్ పోస్ట్ లేదు, వైస్ ఛాన్సలర్ లేదు. విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతా ఉన్నాయి. అది కాకతీయ విశ్వవిద్యాలయం తీసుకున్నా, ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకున్నా, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ విశ్వవిద్యాలయాలు ఏ రకంగా నిర్లక్ష్యానికి గురైపోయి నిధులు లేక, వ్యవస్థ లేక, సిబ్బంది లేక, ప్రొఫెసర్స్ లేక ఈరోజు నిర్వీర్యమవుతున్నటువంటి చరిత్ర బంగారు తెలంగాణలో జరుగుతూ ఉంది. కాబట్టి నేను విద్యావంతుల మేధావులను అడుగుతా ఉన్నాను, ఈ వ్యవస్థ ఈ రకంగా కొనసాగాలా? దీనికి అడ్డుకట్ట వేయాలా వద్దా ఆలోచన చేయాల్సిందే కోరుతా. ఏ తెలంగాణ ఉద్యమానికైతే ఏ కాకతీయ యూనివర్సిటీలో కేంద్రంగా మారిందో, ఏ తెలంగాణ ఉద్యమానికైతే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మారిందో, ఆ యొక్క విశ్వవిద్యాలయం రోజు నిర్వీర్యమైపోతా ఉంటే డిపార్ట్మెంట్స్ క్లోజ్ అయిపోతా ఉన్నాయి.